ఫెడర ఎమ్మెల్యే జోగి రమేష్ పై సిసి ఆంక్షలు విధించారు. ఈ నెల 13 వరకు మీడియాతో మాట్లాడకూడదు అన్నారు. జనాలతో కూడా మాట్లాడకూడదనే ఆదేశాలు స్పష్టం చేశారు. ఈ మేరకు కృష్ణా జిల్లా ఎస్పీకి ఎస్సిసి ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నుంచి కాకుండా వేరే పార్టీ నుంచి ఎవరైనా పోటీ చేస్తే ఊరుకోమన్నారు. అంతేకాదు వేరే పార్టీ తరపున వార్డ్ మెంబర్ గా పోటీ చేస్తే వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని హెచ్చరించారు. జగన్ పథకాలు తీసుకుని మాకు వ్యతిరేకంగా పోటీ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. జోగి రమేష్ వ్యాఖ్యలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై ఎస్సీసీకి ఫిర్యాదు చేసే యోచనలో ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో జోగి రమేష్ వ్యాఖ్యలు చక్కర్లు కొడుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. మనం కాకుండా వేరే పార్టీ తరఫున వార్డు నంబర్ గా నిలబడ్డ వాళ్ళ ఇంట్లో మన పథకాలు తీసుకుంటూ జగన్ అన్న ఇచ్చిన పథకాలు తీసుకుంటూ మనకి వ్యతిరేకంగా నిలబడితే మాత్రం వాళ్ళ ఇంట్లో ఉన్న పెన్షన్, వాళ్ళ ఇంట్లో ఉన్న కాపు నేతం, వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మఒడి ప్రతి ఒక్కటి కూడా కట్ చేసుకోవాలి. దాని సమస్యలు